ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. ద్వితీయోపదేశకాండము 28:11. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుడు మరి స్పష్టంగా ఒక శ్రేష్టమైన వాగ్దానం దేవుని అనుగ్రహిస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నీకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తానని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుడు అంటున్నాడు నీకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తానంటున్నాడు. పిల్లలు, నీ గర్భఫల విషయంలోను, నీ భూఫల విషయంలోను, నీ పశువుల మందలు, అలాగనే పిల్లరా మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు మేలు చేస్తానని, అన్ని విషయాల్లో మరి నేను దేవుడు మరి దీవిస్తానని ఈరోజు మరి దేవుడు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. కనుక పిల్లరా, అయితే మరి ఎప్పుడు దేవుడు నిన్ను మరి దీవిస్తాడు, ఎప్పుడు మరి దేవుడు నీకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తాడు అనేది కూడా ఒకసారి పరిశీలన చేసుకుంటే పిల్లరా, దేవుడు అంటున్నాడు ఈ యొక్క 28:1, నీవు నీ దేవుడిని యెహోవా మాటను శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించి నడుచుకోవాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, మరి దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుడు నీకు మేలు చేయాలంటే, మరి సమృద్ధిన మేలు దేవుడు నీ జీవితంలో మరి జరిగించాలంటే పిల్లరా, నువ్వేం చేయాలంటే దేవుని మాటను మరి శ్రద్ధగా వినేవాడిగా ఉండాలి. దేవుని మాటను శ్రద్ధగా వినే వ్యక్తిగా ఉండాలి. దేవుడు మరి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నింటిని కూడా అనుసరించి నడుచుకునేవారిగా మరి ప్రియులారా, మరి దేవుని యొక్క మార్గంలోను నడుచుకున్నట్లయితే మరి అప్పుడు మాత్రమే ఖచ్చితంగా మరి దేవుడు మరి నీకు సమృద్ధి అయినటువంటి మేలుతో మరి దేవుడిని దీవిస్తానని, ఆశీర్వదిస్తానని ప్రియులారా ఈరోజు మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరాలంటే మరి అనేకమైనటువంటి మేలులు నీ జీవితంలో మరి జరగాలంటే పిల్లరా, గర్భఫల విషయంలోను, అలాగే మరి ఉద్యోగ విషయంలోను, ఆర్థికంగాను, అలాగే ఆరోగ్యపరంగాను అనేకమైన మేలులు నీ జీవితంలో దేవుడు చేయాలి అంటే పిల్లరా, మరి నువ్వేం చేయాలంటే దేవుని మాటను మరి శ్రద్ధగా మరి వినే వ్యక్తిగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు గైకొనే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యానికి పిల్లరా నువ్వు లోబడి మరి దేవుని మార్గంలో నడిచే వ్యక్తిగా ఉన్నట్లయితే మరి దేవుడు నీకు సమృద్ధిగా మేలు కలుగజేస్తానని ఈరోజు మరి దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా, ఈరోజు దేవుడికి ఇచ్చిన ఈ వాగ్దానము మరి మీ పట్ల నెరవేరాలని మరి నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయనని మీరు మాట్లాడుతున్నారు ప్రభు, మీకు వందనాలు. అయా తండ్రి, ఈరోజునైనా తండ్రి ఈ వాగ్దానము ఎవరైతే ప్రభు తండ్రి వింటున్నారో, అయా ఈ యొక్క ఛానల్ ఎవరైతే వీక్షిస్తున్నారో, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో ప్రభు సమృద్ధి అయినటువంటి మేలు ప్రభు మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ప్రతి ఒక్కరు తండ్రి మీ మాట వినేవారుగా, మీ ఆజ్ఞలు గైకునేవారుగా, మీ వాక్యాన్ని లోబడేవారిగా, మీ మార్గంలో నడిచేవారుగానైనా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరిచి వారి జీవితాల్లో ప్రభు అనేకమైనటువంటి మేలులు ప్రభు మీరే అయా తండ్రి అయా సమృద్ధిగా మీరు అనుగ్రహించమని నజరైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.